సోమవారం జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పైన పంజాబ్ జట్టు 11 రన్స్ తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. పంజాబ్ జట్టుకైతే అంత సులువైన విజయం దక్కలేదు. బౌలర్ సందీప్ శర్మ వేసిన 16వ ఓవర్లో చెన్నై బ్యాటర్ అయిన అంబటి రాయుడు 3 సిక్సర్లు 1 ఫోర్ బాది 23 పరుగులు పేనుకోవడంతో 24 బంతుల్లో 47 పరుగులు చేసిన అవసరం నెలకొంది. రాయుడు, జడేజా, ధోని లాంటి మ్యాచ్ విన్నర్లు కలిగిన చెన్నైకి 24 బంతుల్లో 47 పరుగులు చేయడం పెద్ద టాస్క్ ఏం కాదు. అయితే 17వ ఓవర్ బౌలింగ్ దిగిన పంజాబ్ బౌలర్ అయిన హర్షదీప్ ఆ ఓవర్లో కేవలం 6 పరుగులు ఇచ్చి చెన్నై పైన పూర్తిగా ప్రెజర్ చేశాడు. ఆ తర్వాత ఓవర్లో రబాడా సైతం 6 పరుగులు ఇచ్చి రాయుడును అవుట్ చేశాడు. అయినప్పటికీ పంజాబ్ జట్టు విజయం ఖరారు కాలేదు. ఎందుకంటే క్రీజ్లో ఉన్నది ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్ అయిన ధోని. చివరి 12 మంతుల్లో 35 పరుగులు చేయాలి. ఈసారి 19వ ఓవర్లో మళ్ళీ బంతి అందుకున్న హర్షదీప్ మళ్ళీ సత్తా చాటాడు. డెత్ ఓవర్లో అది కూడా అవతలేన్లో ధోని లాంటి ఫినిషర్ ఉండగా ఏ బౌలర్ అయినా టెన్షన్ పడతాడు, కానీ హర్షదీప్ మాత్రం ప్రశాంతంగా బౌలింగ్ చేస్తాడు. ఆ ఓవర్లో కేవలం 8 పరుగులు మాత్రం ఇచ్చాడు. దీంతో చెన్నైకి టార్గెట్ మరింత టఫ్ అయింది. 6 బంతుల్లో 27 పరుగులు చేసిన దశలో రిషి ధావన్ బౌలింగ్ చేయగా ధోని అవుట్ అవడంతో పాటు కేవలం 15 పరుగులే వచ్చాయి. దీంతో 11 పరుగుల తేడాతో పంజాబ్ అయితే విన్ అయింది. అన్క్యాప్డ్ ప్లేయర్స్లలో సమర్థంగా డెత్ ఓవర్లలో బౌలింగ్ చేస్తున్న వాళ్ళలో హర్షదీప్ చాలా ముందున్నాడు. హర్షదీప్ వికెట్లు ఎక్కువగా తీయకపోయినప్పటికీ పరుగులు ఇవ్వకుండా మాత్రం ప్రత్యర్థి బ్యాట్స్మెన్ ముప్పు తిప్పలు పెడుతూ పంజాబ్ విజయాలలో కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఈ సీజన్లో మాత్రం అతను అద్భుతంగా బౌలింగ్ చేసడానికి నిదర్శనం ఏంటంటే డెత్ ఓవర్స్లో 1 సిక్స్ కూడా ఇవ్వని ఆటగాళ్ళ జాబితాలో ఇతనున్నాడు. హర్షదీప్ ఈ సీజన్లో డెత్ ఓవర్స్లో 1 సిక్స్ కూడా ఇవ్వలేదు. ఇక ఆ తర్వాత సునీల్ నరేన్ 1, బూమ్రా 1, సెమి కూడా 1 సిక్సర్లను ఇవ్వడం జరిగింది డెత్ ఓవర్స్లో. డెత్ ఓవర్స్లో ఇంత అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న హర్షదీప్ ను T20 ప్రపంచ కప్ కోసం టీమిండియాలోకి ఎంపిక చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.